హలో లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సంధ్య, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈరోజు మేము థాయిలాండ్లో థర్డ్ డే ఉందన్నమాట. ఇక్కడ బుద్ధుని దగ్గరికి వచ్చినాం మేము. ఇప్పటిదాకా చాలా ఎంజాయ్ చేసినాం, డైమండ్స్ కూడా పర్చేజ్ చేసినాం వేరే షాపింగ్ దగ్గర. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు లేడీస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ చదువు ఏంది, వెస్టేజ్లో వీళ్ళ సక్సెస్ ఏంది అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మేడం మీరేం చేస్తారు? నేను చిలక పని చేస్తాను మేడం. చిలక పని చేసుకుంటూ పార్ట్ టైమ్గా బిజినెస్ చేసిన నాకు సూపర్. ఇందులో ఇందులో ఎస్టేజ్లో జాయినింగ్ అయినందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఇంత లెగ్జర్ లైఫ్ లీడ్ చేస్తానని నేను కళలో కూడా ఊహించలేదు. నేను ఎటు పోయినా కానీ ఒక సిరిశీలం, ఒక యాదగిరి గుట్ట పోయేది అంతే. నేను ఇంత విదేశాలు వస్తాను రాను అనుకోలేదు. వెస్టేజ్ విన్నింగ్ టీం వల్ల నేను ఇంత దూరం వచ్చిన, ఇంత సక్సెస్ అయినంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా అందరికీ హ్యాపీ, అందరు చేయాలి. ఈ ఈ బిజినెస్ చేసిన వాళ్ళకే ఇంత అవకాశం ఉంది, వేరే ఏ బిజినెస్లో ఏం అవకాశం లేదు. ఎస్పి బాలి సార్ కూడా చాలా కృతజ్ఞతలు. మాకు చదువు రాదు, మేమేం చదువుకోలే, మాకు ఆ ఉడక రాదు. ఈ బిజినెస్లో అయినాక ఈ మాటలు కూడా మాకు రాకపోతుండే సార్ వాళ్ళు ఇట్లా ఈ మాటల వల్ల మేము నేర్చుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇషియల్ బ్యాక్ టు అస్. మీరు ఏం చదువుకోలే అన్నారు? చదువుకోలే. మరి ఎట్లా చేస్తారు బిజినెస్? నేను ఏం చదువుకోకుంటే నేను సార్ వాళ్ళ మాటలు, జూమ్ మీటింగ్ వార వారం మీటింగ్ వెళ్ళేదాన్ని సార్ మేడం. నేను ఆ సార్ వాళ్ళ మాటలు చూసి విని నేను కూడా ఫాలో అయిన మేడం. ఏ లెవెల్లో ఉన్నారు మీరు? నేను గోల్డ్ లెవెల్ ఉన్నాను మేడం. మీ హైయెస్ట్ చెక్? 41. 41 వందల 40,000 41,000 మేడం. చూసిరు కదా ఫ్రెండ్స్, విన్నారు మాటల్లో. మేడం చేసేది మీరు ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తా, కూలి పని కూడా చేస్తా మేడం. నేను పని చేస్తారు, పని లేకపోతే కూలి పని కూడా చేస్తారు. అలాంటి మేడం వెస్టేజ్ లో 41,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు ప్రతి నెల. గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. థాయిలాండ్ వరకు విదేశీ పర్యటనకు వచ్చిరు అని అంటే ఎంత సూపర్ అండి. కాబట్టి మేడం మాటల్లో విన్నాం కదా, నెక్స్ట్ ఇంకొక గ్రేట్ లీడర్ని చూద్దాం. మేడం మాటల్లో కూడా విందాం మనం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నీరజ, మాది కల్లకుర్తి. నా అప్లైన్ వచ్చేసి నరసమ్మ మేడం. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ, నా చిన్నతనంలో భర్త చనిపోయాడు, నేను వ్యవసాయం చేసుకుంటూ మాకు పొలకుంది. వ్యవసాయం చేసుకుంటూ నాకు చూపించిన వ్యక్తి నా పక్కనే ఉంది. ఈమె చూపించింది ఈ ఆపర్చునిటీ, చూపించి ఇందులో జాయిన్ చేసుకుంటూ నేను ఎక్కడో సిరిశైలం కూడా ఇక్కడ వెళ్ళిన దాన్ని ఒక్కటేసారి పోయిన సిరిశైలము, పోలేదు, ఎక్కడ వెళ్ళలేదు. ఇక్కడ నేను విమానంలో ఫ్లైట్లో రావడం అంటే నా సంతోషం చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కడ వెళ్ళలేక ఇక్కడ వచ్చిన చాలా సంతోషంగా ఉంది. చాలా ఇక్కడ బీచ్లు, ఇక్కడ విగ్రహము, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా చేయొచ్చు ఇది, ఇందులో వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఎవరమైనా మనం ఫ్లైట్లో ఎక్కి ఇక్కడ చాలా దూరం రావాలి, చూడాలి. మనం ఎక్కడ వెళ్ళలేము, మనం వ్యవసాయం చేసుకుంటూ మనం అక్కడే ఉండి పని చేసుకుంటే ఎక్కడ వెళ్ళలేము, ఏమి చూడలేము. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఏం చదువుకోలేదు? ఏం చదువుకోలేదు. చదువు రాదు, చదువు రాదు. లైట్ కూడా చూడలేదు మేడం. ఫ్లైట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. మాకు పైన పోతుంటేనే చూడడం, కానీ ఫ్లైట్ ఎక్కినామంటే మాదృష్టం చాలా ధన్యమైంది మేడం. మాట చాలా హ్యాపీగా ఉంది మేడం. సూపర్ సూపర్ మేడం, ఎక్సలెంట్. తొందరగానే ఆ 11,000 లక్ష రూపాయలు అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకొక లీడర్ని చూద్దాం. మేడం కూడా నార్మల్ హోమ్ మేకర్. మేడం మాటల్లో విందాం వాళ్ళ సక్సెస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సైదమ్మ, మాది కల్వకుర్తి. నా ప్లానర్ వచ్చేసి శ్రీనివాస్ సార్. ఏంటంటే నేను ఇంతకుముందుకు నార్మల్గా ఇంట్లో ఉండి, నేను ఎక్కడ బయటకు వెళ్ళేదాన్ని కాదు, నేను ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ బిజినెస్లకు నేను జాయిన్ అయినాక తర్వాత నేను పార్ట్ టైం బిజినెస్ చేశాను, ఫుల్ టైం వెస్టీజ్ చేశాను. వెస్టీజ్ చేయాలంటే నేను కూడా ఏం చదువుకోలేదు, నాకు ఏం చదువు రాదు, కానీ నేనైతే టైలరింగ్ మాత్రం నేర్చాను. టైలరింగ్ మీద నేను అట్లా బ్రతికేదాన్ని. తర్వాత నేను వెస్టీజ్లోకి వచ్చాను. వెస్టీజ్లోకి వచ్చినాక తర్వాత నేను వెస్టీజ్ చేస్తున్నాను, జూమ్ మీటింగ్లు వింటున్నాను. నేను ప్రతి మీటింగ్ ఎఫ్ఐఆర్ మీటింగ్ ఉన్నా, ఏ మీటింగ్లకు ఉన్నా కానీ నేను వెళ్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కటి. ఊర్లో పండి ఇక్కడ ఫీల్డ్లో వెళ్ళినా కానీ, ఎవరేం క్వశ్చన్ చేసినా కానీ, మనం జూమ్ మీటింగ్ విన్నామనుకో, వాళ్ళు ఒక క్వశ్చన్ చేస్తే మనం 100 ప్రశ్నలు వేయాలి వాళ్ళకు. ఎందుకంటే మన ప్రొడక్ట్లో దమ్ము ఉంది కదా, ప్రొడక్ట్లో నమ్మకం ఉంది కదా. నమ్మకం ఉన్న ప్రొడక్ట్, దమ్ము ఉన్న ప్రొడక్ట్, మనం ఎక్కడ భయపడే అవసరమే లేదు. మనం ఎందుకు భయపడాలి? నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను, నా ఇన్కమ్ వచ్చేసి 50,000 తీసుకుంటున్నాను. నాకు ఏమాత్రం చదువు లేదు. సూపర్ సూపర్. నేను 50,000 తీసుకుంటున్నాను. ఇంకొకటి, థాయిలాండ్ వచ్చిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఒక్క అక్షరం ముక్క రాని వ్యక్తి ఒక ఫ్లైట్ ఎక్కి
ఇంత దూరం వచ్చి మనం ఇవన్నీ అనుభవించి ఇవన్నీ వెళ్ళిపోతున్నారు అని అంటే ఎంత బాగుంది తెలుసా. బస్సు ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సు మళ్ళీ తీసుకురావడం ఎక్కించుకోవడం దించడం మళ్ళీ ఎంత బాగుంది ఎంత సెక్యూరిటీ. ఎందులో ఉన్నా భయపడాలి కానీ వెస్టేజ్ లో ఉంటే భయపడకూడదు. పారాప్ వెస్టేజ్. ఇంకొకటి ఏంటంటే విన్నింగ్ టీం ఎక్కడ భయం అనేది ఉండదు. మగవాళ్ళు ఉన్నా కానీ ఎవరున్నా కానీ వాళ్ళు మనకు తండ్రులు తల్లులాగానే చూసుకుంటారు. ఏమాత్రం డౌట్స్ అనేది లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరు చేయండి, మాలాగా మీరు కూడా ఇన్కమ్ తీసుకోండి. థ్యాంక్ యూ. సూపర్ మేడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్. నిజంగా చూస్తున్నారు కదా లీడర్స్, ఇట్లాంటి ఒక నార్మల్ లేడీస్ నార్మల్ ఉమెన్స్ మనకి ఇక్కడ సక్సెస్ అయినప్పుడు ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ అవ్వచ్చు. అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్ లేదు అయినా సంబంధం లేదు, మనకి చదువుతో సంబంధం లేదని చెప్పేసి చాలా చదువుకున్న వాళ్ళతో పాటు ధీటుగా నిలబడ్డ వ్యక్తులు అనమాట వీళ్ళు. కాబట్టే ఈరోజు ఇంత సక్సెస్ తీసుకుంటున్నారు, ఇంత మంచి ఇన్కమ్లో ఉన్నారు. ఇంకా మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ లీడర్స్, మీకు థ్యాంక్ యూ, విష్ యూ వెల్. హలో, సూపర్ సూపర్ సూపర్.